హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సల్లో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులు చాలా మంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళ గోడు వెలిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి ఎన్నో. ఇప్పుడు దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత అయితే 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పేద ప్రజల బతుకులు మాత్రం మారడం లేదనే దానికి ఇది ఒక సంకేతం అనే చెప్పాలి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతటా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది, కానీ ఈ బైన్సాపై పరిసర ప్రాంతాల వాటికి మాత్రం ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళకి అక్కడ ఇవ్వడంలో అయితే లేదు. ఎందుకంటే అక్కడ వాటర్ సమస్య ఉన్నది, దాంతోపాటు ఎలక్ట్రికల్ సమస్య ఉన్నది, దాంతోపాటు కనీసం సెప్టిక్ ట్యాంకులు లేని పరిస్థితిలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయనే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం తమ బాధ కనీసం చూసి బాధ విని వాళ్ళకి లబ్ధిదారులందరికీ వాళ్ళకు ఏదైతే శాంక్షన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు బలంగా అయితే కోరుతూ ఉన్నారు. ఒకసారి ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం వాళ్ళ బాధలు ఎలాంటివో. దాంతోపాటు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో వాటన్ని విషయాలు మనం మరి మనకి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ సార్కి అడిగి తెలుసుకుందాం అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ సార్. ఇప్పుడు దాదాపు ఇల్లు పూర్తిగా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది, మళ్ళీ దాంట్లో ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. ఇంకో 5 కోట్ల వరకు పెండింగ్ ఉంది అనుకుంటా లబ్ధిదారులకు చేతికి ఇంకా ఇస్తలేరు. ఒకటి ఏం చెప్తున్నా అంటే వాటర్ సమస్య ఒకటి, మళ్ళా కరెంట్ సమస్య, ఈ రెండు. మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు, మళ్ళీ సీసీ రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. కానీ మాకు ఇక్కడ ఉండడానికి బాగా ఇబ్బంది అవుతున్నాయి. కిరాయిన్లలో ఉంటున్నారు, ఈ కిరాయిన్లలో వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళకు రెంట్ సరిగ్గా కట్టలేక బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో బాగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మాకెంత తొందరగా వాటిని ఇచ్చి మమ్మల్ని ఇళ్లకు చేరిస్తే అంత బాగుంటుందని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. సరే అండి, మీ మీ సమస్యను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం సుమన్ టీవీ తప్పకుండా చేస్తుంది. ఇక్కడ అక్కడ ఇప్పటి వరకు అక్కడ డ్రైనేజీ కూడా లేదని చెప్పేసి వినబడతా ఉన్నది, ఎంతవరకు నిజం? నిజమే సార్, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా పూర్తి కాలేదు. అదే 5 కోట్ల వరకు పెండింగ్ ఉందని చెప్తున్నారు మరి అధికారులు అయితే. ఇప్పటి వరకు డ్రైనేజ్ సిస్టమ్ కాలేదు, వాటర్ కాలేదు, మళ్ళీ కరెంటు కూడా సమస్య లేదు. దీనికోసం మేము ఆర్డీఓ గారిని కూడా 3-4 సార్లు కలిసాము. ఆయన కూడా ఇదే విషయం చెప్తున్నారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిండ్రు. ఎంత తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే మేము అంత బాగుంటుంది అనుకుంటున్నాం. మరియు ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము, ఆయన కూడా చెప్పారు మీకు వాటర్ ఫెసిలిటీ కానీ కరెంటు ఫెసిలిటీ కానీ మేము కల్పిస్తాము, మిగతాది మేము ఫర్దర్గా వెళ్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు పూర్తవుతుందో చూద్దాం. మాకైతే అల్టిమేట్ పోయి అక్కడ ఉండాలని ఉంది సార్. మీరు ఇదే విషయము మేము ప్రభుత్వం దృష్టికి మరియు ఆర్డీఓ గారికి విన్నవించుకోవాలనుకుంటున్నాం, అందుకోసం వచ్చాము ఇక్కడ. సరే, ఎంత తొందరగా ఆర్డీఓ గారు మాకు అలాట్మెంట్ చేస్తే అంత తొందరగా పోయి ఇళ్లలో ఉంటాం సార్. అస్సలాం వలైకుం, హమ్ భైంసే మే రహనే వాలే హే, హమాకు డబల్ బెడ్రూమ్ సెక్షన్ హోగా 2 సాల్ హో రా, మగర్ హమ్ కంటిన్యూ ఆర్డీఓ ఆఫీస్ కు 4-7 మహీనే సే ఫిర్ రే. పహిల గర్మా మే ఫిరే, గర్మా కే పూరే 4 మహీనే గయే, ఫిర్ ఆ బారిష్ కా మహీనా లగ్ గయా, బారిష్ మే పూరే ఘరా మే పానీ పానీ హే హమారే, 7-7 హజార్ కిరాయా హే, ఫిర్ కరెంట్ కా బిల్ మాఫ్ హోగా బోల్ కే ఫిర్ ఉల్టా ఉన్కో జో బిల్ ఆ రా నీ ఆ రా సో భీ పైసే దేనా పడా, హమారే వైరా హే, హమారా మీటర్ హే, హమకు తుమ్ దేనా పడతా, హమ్ కరెంట్ కీ కరెంట్ కా కరే ఇస్మే ఘరా మే కామ్ బోల్ కే, ఫిర్ వో కిరాయా అలగ్ లే లే రే, ఫిర్ మజూరీ నీ లగ్ రీ ఆద్మియా కో బారిష్ కే దినా మే బచ్చోం కో పడానా లిఖానా, ఫిర్ హమకు ఘరా భీ నహీ హే, ఫిర్ ఘరా కే కిరాయా దేనా, హమకు సర్కార్ గవర్నమెంట్ ఖుద్ ఇన్క్వైరీ కర్కే ఉఫర్ సే బన్కే ది, ఫిర్ బీచ్ కే ఆద్మియా క్యూ రోక్ రే, హమకు బీచ్ మే దఖల్ అందాజీ క్యూ దే రే, హమారా జో హక్ థా నా వో హమారా హమకు దే దేనా థా ఉన్హో, హమ్ గైర్ కానూనీ తో జాకే నహీ బైఠ రే, 12 జూన్ కో హమ్ జాకే వహాన్ పే తాలే డాలే థే ఏక్ కే ఘరా కో ఏక్, మగర్ సర్ పర్సన్ ఆర్డీఓ సర్ ఆకే పర్సన్ తాలే సబ్ కే ఫోడ్ దియే, ఫిర్ హమారే ఘరా హమకు దే దో నా, హమారే ఘరా కో దే దో, హమకు మెహనత్ మెహనత్ సే కరేంగే, కైసా భీ కర్ లెంగే, హమ్ మిర్చీ రోటీ ఖా కే హమ్ ఘరా మే వైసా రహేంగే, హమ్ హమకు బచ్చోం కో పడానే కా హై, నహీ పడే తో ఉన్హో పఢ్ లిఖే అచ్చే అచ్చే ఆఫీస్ హమే బైఠ కే హమారే ఇత్తే బడే బడే కామా రుకా దే రే ఇన్ లోగా, ఫిర్ హమ్ భీ హమారే బచ్చోం కో పఢేంగే లిఖేంగే తో ఉన్హో భీ హుషార్ హోతే నా, హమ్ కబ్ తక్ హమ్ కబ్ తక్ ఐసే అన్పఢ్ జాహిల్ కే జైసా, ఫిర్ నా హమారే బచ్చోం కో వహీ జో హమారా కిరాయా బస్తా నహీ కి హమ్ వో పైసో మే హమారే బచ్చోం కో పడానా చాహ రే, హమ్ హమకు కరెంట్ నహీ హే వహాన్ పే సబ్ జగా దియే, ఖానాపూర్, నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్, హర్ జగా దే దియే, ఫిర్ భైంసే మే కోసా లీడర్ హే వో జో హమకు ఇత్తా రుకా రా సోనే,
हमको भी मालूम होना, फिर वोट डालने को हमारे घर में आके हमको हाथा पावा पड़ देना, वोट डालो, एक वोट की कीमत है हमारी, तो ये 460 है या 70 घर की अहमियत नहीं है उनको, हम कितना बल्कि फिर ना हमको धूप हमको आग कुछ भी नहीं मालूम है, फिर हमको शोहर नहीं है, फिर जो आदमी आ रहे हैं उनको घर दार उन्होंने भी कमाई छोड़ के पूरे मरद भी आ रहे, फिर औरत आ रहे टाइम पे खा रहे नहीं पी रहे नहीं, ये काफी सारा आइडियो सर, फिर हर जगह जा रहे हम उनको उस टाइम पे लंच हो रहा डिनर हो रहा उनको ब्रेकफास्ट हो रहा, फिर हमारा टाइम पे तो कुछ भी नहीं हो रहा ना, फिर हमको हम भी आम जनता हम पब्लिक की चे हमारे से उन लोग हैं उनसे हम नहीं है, उनका काम निकले तक हमारे सामने आके झुक रहे, अब उनका काम निकल गया अब हमको दिख रहे भी नहीं हमारे आंखों को, ये भैंसा शहर है निर्मल जिले का సార్, ఎన్ని రోజులు మాకు 2 సంవత్సరాల క్రితం బెడ్రూమ్లు అనేటి డ్రా ప్రకారం లేపారు, డ్రా ప్రకారం లేపితే మాకు ఇవ్వలేరు, ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పకొచ్చిండ్రు. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు ఆపించుకున్నారు, ఆపించుకొని 12వ డేట్ నుండి ఆపించుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎంఆర్ఓ దగ్గరకు వస్తే ఎంఆర్ఓ ఏమన్నారు, సరే నేను వాళ్ళ తాళాలు తీపిస్తాను మీరు తీపేయండి అన్నారు, సరే అని ఒప్పుకున్నాం ఆ మాట కూడా. తర్వాత ఎంఆర్ఓ వచ్చారు, ఎంఆర్ఓ వచ్చి వాళ్ళ తాళాలన్నీ వలగొట్టారు, వలగొట్టిన తర్వాత ఏంది మాకు ఇవ్వాలి కదా మరి, ఇంకా ఇవ్వలేరు, వారం రోజులకు మీ పట్టాలు మీకు ఇస్తామని చెప్పారు, అయినా ఇవ్వలేరు. మేము వారం రోజుల నుండి ఆగినాం, ఆగిన తర్వాత కూడా ఇంద ఈ పబ్లిక్ అందరు మేము వాళ్ళ పర్సన్ ఇచ్చినాము, అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు సరే ఓకే ఇస్తామన్నారు, తర్వాత ఇంకా ఇవ్వలేరు. మరి ఏం సమస్య, ఇన్ని రోజులు వాళ్ళకు ఓటు ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తున్నారు అడుగుతున్నారు ఓట్లు వేసుకుంటున్నారు, వేసుకున్న తర్వాత మా పిల్లల భవిష్యత్ ఏంది మాది ఏంది, మాకైతే కిరాయిలు 3,000-4,000 ఇలా కిరాయ ఉంది, మాకు వచ్చేది సంపాదన 3,000, వీళ్ళు చేస్తే 3,000 వస్తాయి, 3,000 కిరాయ కట్టాలా, ఇంట్లో సామానం తెచ్చుకోవాలా, ఏం చేయాలి చెప్పండి, డ్రైనేజ్ రూము అది కరెంటు ఏం లేదు సౌకర్యం అంటున్నారు, అది ఎంత తొందర చేస్తే అంత మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. మేము వెళ్ళి ఇప్పుడు ఉంటాం సార్, ఇప్పటికీ మేము వెళ్ళి వారి రూమ్లలో ఎవరి రూమ్లలో వాళ్ళు ఉంటాం, ఎందుకంటే వాళ్ళ నెంబర్స్ వేసేసారు మాకు, వేసేసిన తర్వాత ఇక మాకు వచ్చినట్టే కదా, లిస్టులలో కూడా పేర్లు వచ్చినాయి, పేర్లు వచ్చినాక వచ్చినట్టే కదా, మేము వెళ్ళి ఉంటాం, కరెంట్ లేకున్నా ఉండకున్నా మేము ఇవాళ వెళ్ళి ఖాళీలు చేస్తాం ఉంటాం, అంతే మనం కోరుకుంటున్నాం. అదండి వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి ముఖ్యంగా బయట పనిచేస్తే బిడ్డలు చేయడం వల్ల ఒక 3-4 వేలు ఏదో నెలకు సంపాదిస్తాము, అది కూడా మేము బయట రెంట్లు కట్టడానికే పోతున్నది, అది కాకుండా మళ్ళీ మా పిల్లలకు మేము జీవించడానికి ఎంతో ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు శాంక్షన్ చేసిన తర్వాత అది మాకు అలాట్మెంట్ చేస్తే అంతో కొంత మేము చేసిన పనికి మాకు డబ్బులు మిగులుతాయి కాబట్టి అది ఇతర కారణాలకు మనం ఉపయోగించుకోవచ్చు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వాళ్ళ దీన స్థితిని వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఎవరికైతే డ్రాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయో వాళ్ళకు అలాట్మెంట్ చేసేస్తే వాళ్ళు తమ అన్ని సౌకర్యాలు అక్కడ ప్రభుత్వం ఇచ్చి అలాట్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీటి విషయమై మనం ఒకసారి క్లారిటీ అధికారుల వద్ద మనం క్లారిటీ తీసుకుంటాం. గత డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు కావడం జరిగింది, జరిగిన తర్వాత కూడా అక్కడ ఇలాంటి సదుపాయం లేకుండా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్తో పాటు ఉండవలసిన వసతులు మొట్టమొదటిగా చెప్పాలంటే ఒకటి కరెంటు, రెండవది వచ్చేసి వాటర్ సప్లై, తర్వాత సెప్టిక్ ట్యాంక్, ఇలాంటిది 3 లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది, ఆర్ఓ సాహెబ్ కూడా కలవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ వారంతో వన్ వీక్ తర్వాత రావండి ఇలాగే చెబుతున్నారు, కానీ మా చేతికి మాత్రం అది పట్ట అందించింది లేదు, మాకు అలవాటు చేసింది లేదు. ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు ఇక్కడికి నిరుపేదలు మీరు చూస్తున్నారు, ఎక్కడ దగ్గర ఒక్కడైనా వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఈరోజు పని పాట లేకుంటే ముందు వర్షాకాలం ఇది ఏం చేసుకుందామన్నా కానీ ఇప్పుడు పనులు దొరకవు, అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఇల్లు కిరాయి కట్టుకోవడం, పిల్లలకు చదివించాలన్నా కానీ వాళ్ళకు చదువుకోవడానికి కూడా వాళ్ళకు డబ్బులు కూడా అందడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్షణమే వాళ్లకు సదుపాయం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ మాత్రం ఒకటి ఆలోచించాలి, ప్రజలంటే ఓట్ల కోసమే కాదు, ఓట్లు కావాలన్నప్పుడు ప్రజల దగ్గరకు వస్తారే తప్ప వాళ్ళ మనోభావాలు మాత్రం వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి మాత్రం ఏ ఒక్కరికి ముంగడికి రాలేరు. ఇది ఒక్కటి దయచేసి గవర్నమెంట్ తీవ్రంగా ఇది ఖండించి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఉందో వాళ్ళకి తక్షణమే వాళ్ళకి అందజేయాలని మేమందరం కోరుకుంటాం. భైంసా పట్టణం నందు 440 2BHK హౌసింగ్ కంప్లీట్ అయిపోయినది. దీనికి సంబంధించినవి వాటరు, ఎలక్ట్రిసిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కొన్ని వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నవి. దానికి సంబంధించిన అడిషనల్ బడ్జెట్ కోసము ప్రభుత్వానికి
కలెక్టర్ గారు రాయడం జరిగింది. అక్కడ నుండి బడ్జెట్స్ వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళకి టిబిహెచ్కే అర్హులకి ప్లాట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అంతవరకు టిబిహెచ్కే బెనిఫిషియరీస్ ఓపిక పట్టవలసిందిగా కోరుతున్నాను.